ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಯಥಾ ಚಿತ್ರಪಟೇ ದೃಷ್ಟಂ ಅವಸ್ಥಾನಾಂ ಚತುಷ್ಟಯಂ ಪರಮಾತ್ಮನಿ ವಿಜ್ಞೇಯಂ ತಥಾವಸ್ಥಾ ಚತುಷ್ಟಯಂ. ఇది విద్యారణ్యస్వామి గ్రంథాలు చదివేప్పుడు ప్రార్థనా శ్లోకం వేరే. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే పరమానందమాధవం. అది ప్రార్థనా శ్లోకం. ఈ మొదటిది యథాచిత్రపటే అది కూడా చూసాం. అది ఊరికే సంగ్రహ శ్లోకం, దాని మీద వివరణ తర్వాతి శ్లోకాల్లో వస్తుంది. అక్కడ ఏం చెప్పారంటే, ఒక తెల్లని వస్త్రం తీసుకుని దాన్ని ఉతికి గంజి పెట్టి దాన్ని బోర్డర్లు గీసి, బోర్డర్లు గీయడం ఎందుకంటే అది క్యాన్వాస్ కింద తయారు చేయడానికి, తర్వాత రంగులతో బొమ్మలు గీసినట్లయితే ఒక చిత్రము, చిత్రపటం ఏర్పడుతుంది. సరిగ్గా అదేవిధంగా పరమాత్మతో మొదలుపెట్టి నిర్గుణ పరబ్రహ్మతో మొదలుపెట్టి ఈ జగత్తు వరకు అటువంటి ప్రాసెస్సే ఉన్నది. ఈ ప్రాసెస్కి నాలుగు స్టేజెస్ కింద చెప్తున్నాడు. ఈ క్యాన్వాస్ చిత్రపటానికి నాలుగు స్టేజెస్ ఉన్నట్టే ఈ పరమాత్మ యందు కూడా నాలుగు స్టేజెస్ గలవు. అది మొదటి శ్లోకం. ఏమిటి అసలు క్యాన్వాస్కి నాలుగు స్టేజ్లు ఏమిటి, పరమాత్మకి నాలుగు అవస్థలు, స్టేజ్ అంటే అవస్థ, అవేమిటి అనే వివరాలు తర్వాత శ్లోకాల్లో వస్తాయి. ఓకే. యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః చిదంతర్యామీ సూత్రాత్మా విరాచ్చాత్ మా తథేర్యతే. అదే మళ్ళీ ఒకసారి అందాము, మొత్తం లైన్ అంతా చెప్పాలి. యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః చిదంతర్యామీ సూత్రాత్మా విరాచ్యాత్మా తథేర్యతే. పదచ్ఛేదం యథా ధౌతః ఘట్టితః చ లాంఛితః రంజితః పటః చిత్ అంతర్యామీ సూత్రాత్మా విరాట్ చ ఆత్మా తథా ఈర్యతే. అది యథా ఏ విధముగానైతే పటః వస్త్రము ధౌతః ఉదుకబడినది, ఘట్టితశ్చ గంజిపెట్టబడినది, లాంఛితః బోర్డర్స్ని ఏమంటారు తెలుగులో, బోర్డరు అంచు అంటే బోర్డర్ కాదు, రంగు వేయాలి బోర్డర్కి, బోర్డరు గీయబడినది, రంజితః బొమ్మలు వేయబడినది. అవి నాలుగు అవస్థలవి. వస్త్రాన్ని తీసుకుని కింద కూర్చోగలుగుతారా మేస్టర్ మీరు, కూర్చోగలరా లేకపోతే వెనకాల కూర్చోలేకపోతే చెప్పండి, కూర్చో ఉండదు. మంచిది. సో వస్త్రాన్ని తీసుకుని ముందు ఏం చేస్తారో దాన్ని ఉతుకుతారు. అంటే దాని మీద క్యాన్వాస్ బొమ్మ వేయాలంటే చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఓ వస్త్రాన్ని తీసుకుంటాడు, ఉతికి దాన్ని ఉతుకుతాడు. ధౌతః ధౌతః అంటే ఉతుకుతాడనే అనుకుంటున్నాను నేను. ధౌతః అంటే అది ధౌత వస్త్రము అంటే ఉతికిన వస్త్రము అని నాకు ఎందుకునో గుర్తు, బహుశా అదే అయి ఉంటుంది.
మొత్తం సంస్కృత భాషలో ఈ డిక్షనరీ అంతా నాకు గుర్తుండద్దు. సో వి హ్యావ్ ది క్లీన్ క్యాన్వాస్ స్టిఫెనింగ్ విత్ స్టార్చ్, క్లీన్ క్యాన్వాస్ అంతే. ఏదో ఆయన ట్రాన్స్లేషన్ కూడా ఆయనకి చేతనైనట్టు ఆయన చేశాడు. సో అంతే క్లీన్ క్యాన్వాస్. క్లీన్ అంటే మరి ఉతకడమేగా. ధౌత అంటే అర్థం ఏంటి? ధౌత అంటే వస్త్రము, పట అది ఘట్టిత, అది స్టార్చింగ్. కాబట్టి ఉతకడం అనే పెట్టుకోండి ధౌత. క్లీన్ చేసి, క్లీన్ చేయుట, ఉతుకుట, ఉతుకుట, వాష్ చేయటం అంటే ఉతుకుట. ఓకే, ఇప్పుడు వస్త్రాన్ని తీసుకుని, వస్త్రానికి నాలుగు అవస్థలు. మొదటి అవస్థ ఏమిటి? ఉతుకుట, అంటే శుభ్రంగా ఉంటుంది వస్త్రం. ఓకే, తర్వాత దానికి గంజి పెట్టుట, వచ్చి గంజి పెడితే స్టిఫ్గా తయారవుతుంది. తర్వాత దానికి బార్డరు గీతలు గీయుట, తర్వాత లోపల ఆ బార్డర్ లోపల బొమ్మలను గీయుట. నాలుగు అవస్థలు వచ్చాయి కదా, నాలుగు అవస్థలు కావాలి ఆయనకి. మేము ఆరు అవస్థలు చేస్తామంటే కుదరదు. దృష్టాంతం కదా అది, దృష్టాంతం చెప్పేవాడు ఏ ధోరణిలో దృష్టాంతం చెప్తే ఆ పద్ధతిలోనే మనం అర్థం చేసుకోవాలి. దృష్టాంతాన్ని ఇటు అటు మార్చకూడదు, ఎందుకంటే చెప్పేవాడు ఏ దృష్టితో దృష్టాంతాన్ని ప్రతిపాదిస్తాడో ఆ విధంగానే దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంతకీ పాఠం వస్త్రాల గురించి, బొమ్మల గురించి కానే కాదు, పాఠం వేరే ఇంకో టాపిక్ గురించి. ఆ టాపిక్ ఏమిటంటే ఈ సృష్టి ఎలా వచ్చింది అన్నది టాపిక్. దట్ ఇస్ ది టాపిక్. ఇప్పుడు సమాజంలో జనులు ఏదో పేరుతో దేవుణ్ణి పూజించటం, మొక్కులు మొక్కుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, ప్రార్థనలు చేయటం, పారాయణలు చేయటం, స్తోత్రాలు వల్లించటం, తర్వాత ఇక్కడికి అక్కడికి వెళ్ళి నదీ స్నానాలు చేయటం, పుష్కరాలను ఇదని అదని పేరు పెట్టి ఈ రకంగా తీర్థయాత్రలు చేయటం, వీటన్నిటికీ అలవాటు పడున్నారే తప్ప, అంటే ఇటువంటి విశ్వాసముల యొక్క పుంజము ఏవో కొన్ని గుట్టగా పది పది రకాల విశ్వాసాలను, నమ్మకాలను పెట్టుకుని వాటి వెంటబడిపోతూ ఉండడమే తప్ప, అసలు ఈ జగత్తేమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీంట్లో నా పాత్ర ఏమి అని ఆలోచించేవాడు ఎవడైనా మీకు కనపడ్డా? అసలు ఎలా ఎవరైనా ఆలోచిస్తున్నారా? అటువంటి ఆలోచన అసలు మీకు సమాజంలో లుప్తమైపోయిందనిపిస్తుంది. ఇప్పుడు ఈ నేను ఇలా అంటూ ఉంటాను, అప్పుడప్పుడు నాకే డౌట్ వస్తుంది, నేను ఇలా ఎందుకు అంటున్నాను అని నాకే డౌట్ వస్తుంది. గత్యంతరం లేక అంటున్నానేమో మరి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక టాపిక్ని ప్రతిపాదన చేయాలన్నప్పుడు ఎంతో కొంత విషయాన్ని దాంట్లో పెట్టకుండా ఎలా ప్రతిపాదిస్తారు? ఇప్పుడు మీకు లోకంలో మతము యొక్క విషయాన్ని బోధించేటువంటి ఆచార్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళే ఆచార్యులు ఏమీ కాదు, ప్రచారకులు, మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు. మతాన్ని ప్రచారం చేసే వాళ్ళలో మీకు పెద్ద స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు, అంటే జగద్గురు అని పేరు పెట్టుకుని జగద్గురు, మొత్తం జగత్తుకంతకీ గురువే. శిష్యులు చూడొస్తేనేమో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కానీ పేరుకు మాత్రం జగద్గురు. అంటే జగద్గురు ఇదే టైటిల్. ఒక ఆయన్ని అడిగారు, మీరు జగద్గురుని పేరు పెట్టుకున్నారు కదా, మీరు ఏ జగత్తుకు గురువు అండి అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు, నేను పెట్టుకున్నది ఏం కాదు, మా గురువు గారు జగద్గురు పేరుందా, అది నాకు వచ్చిందని చెప్పారు ఆయన. సరిపడింది కదా అది, దట్ ఈస్ ఫైన్. అలాగే ఇంకొక ఆయన బ్రహ్మనిష్ట అని పేరు పెట్టుకున్నారు. ఎవరో మళ్ళీ అడిగారు, మీరు బ్రహ్మనిష్టని పెట్టుకున్నారు కదా, మీరు బ్రహ్మనిష్టలంటే ఏ విధంగా మీరు బ్రహ్మయందు నిష్ఠులై ఉన్నారు అని అడిగారు. అంటే అదేమీ నాకు తెలియదు, మా గురువు గారు పేరు బ్రహ్మనిష్ట, అది నాకు వచ్చిందని చెప్పారు ఆయన. సో ఆ రకంగా గతానుగతికంగా వచ్చిన పేర్లు ఇవన్నీను జగద్గురువు అని పేరు పెట్టుకుంటారు. ఏ జగత్తు గురువు, ఎవరా జగత్తు? సో చాలా రెస్ట్రిక్టెడ్ ఐడెంటిఫికేషన్తో ఉన్నవాళ్ళు జగద్గురు అని పేరు పెట్టుకుంటే అది ఏమన్నమాట? జగత్తంతా మనకి వద్దు, వీళ్ళే మనకు కావాలి అని అనుకుంటూ ఓవైపుని, ఇంకోవైపున మేము జగత్తుకంతకీ మేమే గురువులము, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇట్ ఈస్. సో అలాగంటి పేర్లతో ఉన్న వాళ్లతో మొదలుపెట్టి ఈ మధ్యకాలంలో చిన్న చితక చాలామంది మత ప్రచారకులు వచ్చారు,
పురాణాలని ఇతర విషయాలని లోకంలో ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యుగం, ఇప్పుడు ఐటీ యుగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా వేగంగా వెళ్ళిపోతుంది. ఉదాహరణకి నేను శ్రీరామ్ గారితో ఈరోజు మీ కారులో రాను, నేను వేరే వస్తానని చెప్పడం మర్చిపోయి ఈ సంగతి ఇప్పుడు ఆయనకి ఎలా తెలుపుడు చేయాలా అని నాకు తలపట్టుకుని, నాకు నెంబర్ లేదు. అప్పుడు సుదర్శన్కి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తలేదు. నాకు తెలుసున్న ఫోన్ నెంబర్లు రెండే రెండు, ఒకటి సుదర్శను, రెండు మన ప్రసాదు. ప్రసాద్కి ఎలా ఫోన్ చేస్తాను, అతను పూనాలో ఉన్నాడు. అతనికే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఏమప్పా పాపం ఆయన నా కోసం వెయిట్ చేస్తారేమో, ఆయనకి సమాచారం ఇవ్వాలి, నీ దగ్గర నెంబర్ ఉందంటే నేను ఇస్తానని అతను ఫోన్ చేశాడు. చూడండి ఇన్ఫర్మేషన్. నేను కింద కూర్చుని ప్రసాద్కి ఫోన్ చేస్తే ప్రసాద్ శ్రీరామ్ గారికి ఫోన్ చేసి ఆయన కారులో కూర్చుని ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్నారు. ఇన్ఫర్మేషన్ యుగం ఇది. ఆ రకంగా సమాచారము అలాగా ఇటు నుంచి అటు అటు నుంచి అటు అలా పరుగులు తీస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఒక చిన్న ప్రచారం, ఒక చిన్న ఉపన్యాసం చెప్తే అది మొత్తం ప్రపంచం అంతా ప్రాకుతూ ఉంటుంది. అటువంటి యుగంలో ఎంతోమంది ప్రచారకులు బయలుదేరి వాళ్ళు మతాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రచారం చేసి వాళ్లలో 190 మంది ఇల్లిటరేట్ అని మనం వర్ణించవచ్చు. ఇల్లిటరేట్ అంటే వాళ్ళకి కక్క కాగ్గ రావని నా అభిప్రాయం కాదు. ఇల్లిటరేట్ అంటే ఆ టాపిక్లో వాళ్ళకి తెలుసున్నది ఇంచుమించు ఏమీ లేదు. ఇప్పుడు కంప్యూటర్లో నేను ఇల్లిటరేటు, కంప్యూటర్ టెక్నాలజీలో నేను ఐఎమ్ ఇల్లిటరేట్. నేను ఇంకో చోట ఏదో సంస్కృతం అది చదువుకున్నవాడిని అయితే అవ్వచ్చు, కంప్యూటర్కి సంబంధించి ఐఎమ్ ఇన్ ఇల్లిటరేట్. అది స్విచ్ నొక్కితే ఆన్ అయితే తర్వాత ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. అది ఆన్ అవ్వలేదనుకోండి, అయిపోయిందంటే ఇంక నేను చేయగలిగేది లేదు. ఐఎమ్ ఇల్లిటరేట్. సో ఆ విధంగా ఈ ప్రచారం చేసే వాళ్ళలో 190 మంది ఇల్లిటరేట్. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు చేసే ప్రచారంలో తత్వం ఏమీ ఉండదు. ఊరికే ఇలా చేయండి అలా చేయండి అనే రిచువల్స్, రిచువలిజంని ప్రచారం చేస్తారు. తర్వాత మిత్స్ని ప్రచారం చేస్తారు. మిత్స్ వెనకాల ఉండే గొప్ప గొప్ప రహస్యాలు ఉంటాయి. అదొక శాస్త్రం, దాని పేరు మిథాలజీ. ఆ శాస్త్రంలో నిష్ణాతులు విద్వాంసులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి ఆధునిక కాలంలో, ఈ కాలంలో దేవదత్త పట్నాయక్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన మిథాలజిస్ట్. ఇండియన్ మిత్స్ అంటే మిత్స్ అంటే ఎలా ఉంటాయి, ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన స్తంభంలో దేవుడు ఉన్నాడా అని అడిగితే ఉన్నాడు చూసుకో అనేదో ఉంటాడు. వాడు వచ్చే స్తంభాన్ని తవ్వగానే దాంట్లో నృసింహస్వామి ఆవిర్భవిస్తాడు. దట్ ఈజ్ వన్ మిత్. మిథాలజీ అంటే అదొక మిత్. అలాగే ఇంకో అలాగంటే ఇంకొక మిత్. మిత్ అంటే పురాణ గాథలు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది మిత్. మిత్స్ అంటారు వాటిని. ఇవి ప్రతి కల్చర్లోనూ ఇటువంటి మిత్స్ ఉంటాయి. అయితే మొత్తం ప్రపంచంలో కల్లా చాలా గంభీరమైన మిత్స్ ఉన్న సంస్కృతి మన హైందవ సంస్కృతి. బౌద్ధ సంస్కృతిలో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. జీమూత వాహనుడని, అలాగా బుద్ధుని యొక్క పూర్వజన్మ అపరజన్మ ఇత్యాది మిత్స్ చాలా ఉన్నాయి. తర్వాత లామాస్, లామా పంచన్ లామా, దలై లామా, ఈ లామాస్ వాళ్ళ పూర్వజన్మలు, ఉత్తర జన్మలు, ఎవెవో మిత్స్ ఉంటాయి. అవి ఇంచుమించుగా హిందూ సంస్కృతిలో ఉన్న మిత్స్ని పోలి ఉంటాయి. గ్రీస్ దేశంలో, ఆ గ్రీక్ సివిలైజేషన్లో అద్భుతమైన మిత్స్ ఉంటాయి. హెర్క్యులస్ ఈజ్ ఎ మిత్. వాడు పర్వతాన్ని భుజం మీద మోస్తాడు. తర్వాత యాకిల్ అని ఇంకొకడు ఉంటాడు, యాకిల్స్ హీల్ అని మీరు విని ఉంటారు, అదొక మిత్. అలాంటి ఆ యాకిల్స్ హీల్ అంటే వాడి మొత్తం మీద ఆ హీల్, ఆ మడమ వాడికి వీక్ స్పాటు, అక్కడ దెబ్బ కొడితే వాడు పోతాడు. అలాంటి మిత్తు మనకి ఉంది. దుర్యోధనుడికి ఊరువు వీక్ స్పాట్, ఊరువు మీద కొడితే వాడు పోతాడు, ఇంకెక్కడ కొట్టినా వాడు పోడు. ఇలా ఇవన్నీ మిత్స్. ఇలాంటి మిత్స్ కొన్ని ఉంటాయి. ఈ మిత్స్ని బాగా అర్థం చేసుకుని వాటిని బాగా స్టడీ చేసినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు. శివుడు పార్వతి మొదలైన మిత్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా స్టడీ చేసినటువంటి ఫిలాసఫర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళలో నటరాజ శివుడికి సంబంధించిందే. అతను ఆనంద కుమారస్వామి. అతను లంక శ్రీలంక ఫిలాసఫరు.
అతను ఈ శివ శివ పార్వతి గణపతి కుమారస్వామి తర్వాత నటరాజ ఇత్యాది మిత్స్ అన్నింటినీ చాలా బాగా అధ్యయనం చేసి వాటిలో ఉండే అంతరార్థాన్ని మనకి బాగా చెప్పినాడు. అదే టాపిక్ మీద ఆక్టావియో పాస్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అతను మెక్సికన్ నోబుల్ లారెట్, మెక్సికో సిటీ నుంచి వచ్చాడు. అతను భారతదేశానికి రాయబారిగా పనిచేశాడు చాలా కాలం. ఆ సందర్భంలో ఆయన ఈ మిత్స్ అన్నీ నేర్చుకుని ఆయన ఓ పుస్తకం ఒకటి రాశాడు. దాంట్లో ఈ మిత్స్ అన్నింటినీ ఆయన బాగా నిరూపించినాడు. ఆయనకి నోబుల్ లారెట్ ఇచ్చారు సోషల్ పోయిట్రీకి, చాలా గొప్ప ఫిలాసఫరు. ఆధునిక కాలంలో దేవదత్త పట్నాయక్ ఆ మిత్స్కి సంబంధించిన పరిజ్ఞానము చాలా బాగా గలవాడు, మంచి విద్వాంసుడు అతను. ఈ మధ్యన అతను టెడ్ లెక్చర్ ఒకటి చెప్పాడు, అది నేను విన్నాను, చూశాను, చాలా సమర్థవంతంగా నిర్వహిస్తాడు, చాలా బాగా కంపేర్ చేస్తాడు, మంచి విద్వాంసుడు అతను. సో ఆ విధంగా ఈ ప్రచారం చేసి వాళ్ళకి అవేమీ తెలియవు. వీళ్ళు వీళ్ళు 190 మంది మూర్ఖులు, ఇల్లిటరేట్. వాళ్ళు చేసే ప్రచారం ఏముంటుంది? ఏముండదు. దాంట్లో ఏముంటుంది? వాడు చేసే ప్రచారంలో ఏముండదు. పిల్లి వస్తే అశుభం, కుక్క వస్తే శుభం, ఇలాంటివి ఏవో ఉంటాయి. 7 అయితే మంచిది, 8 అయితే చెడ్డది, ఇలాగంటే నాన్ సెన్స్ తప్ప వీళ్ళు చేసే ప్రచారంలో సారమేమీ ఉండదు. డోంట్ హ్యావ్ ఎనీ మిత్స్. కాబట్టి ఇటువంటి విషయాలని లోకానికి అందజేసే జనులే ఉన్నారు తప్ప అసలు జనులకు చూడయా, నువ్వు సంసారాన్ని కొద్దిసేపు ప్రక్కన పెట్టి అధ్యాత్మ వైపు మనస్సు మరల్చేవు కనుక నువ్వు గమనించాల్సింది ఏమిటంటే దేవుడు అనగానేమి, సృష్టి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్కీమ్లో, ఈ సృష్టి అనే స్కీమ్లో నీ పాత్ర ఏమిటి, నీ రోల్ ఏమిటి, నీ స్థానం ఏమిటి, నీ పొజిషన్ ఏమిటి, నీ రోల్ ఏమిటి, ఇది తెలుసుకోక్కర్లేదా? 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవించేసి ఏవో కొన్ని విశ్వాసాలు, ఏవో కొన్ని రిచువల్స్ చేసేసి ప్రాణాలు చాలించడమేనా? జీవితం వ్యర్థమైపోదు, వేస్ట్ అయిపోదు అని ఆ విషయాన్ని శృతి కూడా చెప్పింది. అంటే మీకు ఆ పరిస్థితి శృతిలో కూడా గమనించడం అయినది. సో ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలియకుండా దేహాన్ని చాలిస్తాడో వాడు కృపణుడు అని బృహదారణ్యక శృతి కూడా చెప్పింది. దీనుడు అని అర్థం. కాబట్టి లోకంలో జనులు దీనుల వల్లనే ఉంటారు తప్ప తమ స్వరూపం నేను అనగా ఏమి, ఈ జగత్తు యొక్క మంచి చెడులు ఏమిటి, అసలు దేవుణ్ణి, ఈ జగత్తు దేవుడి నుంచి వచ్చిందంటున్నారు కదా, ఎలా వచ్చింది, ఈ రకమైన విచారము దీన్ని చేసే అది, దీన్ని ఫిలాసఫీ అంటారు. ఈ రకమైన ఫిలాసఫీ ఎప్పుడైతే సమాజంలో లుప్తమైపోతుందో అప్పుడు ఆ మతము బలహీనమైపోతుంది, ఆ మతానికి బలహీనత ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి సమాజంలో ఉండే జనులు ఈ మౌలికమైన అంశములను పరిశీలించటం అభ్యాసం చేయాలి. జగత్తు ఇది దేవుడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, జగత్తు పుట్టింది అని కొంతమంది అంటారు. పుట్టింది అనే మాట అది చాలా డూబియస్ వర్డ్, అంటే దానికి యథార్థమైన విమర్శ చేసి అర్థం చెప్పడం కష్టం. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అంటారు, అంటే అర్థం ఏంటో చెప్పండి. పిల్లవాడు పుట్టాడు అంటే మీరు ఏమని చెప్పాలి, రేషన్ కార్డులో ఇంకో పేరు యాడ్ చేసుకోవాలి అని చెప్పాలి, అంతేనా? అసలు ఎలా పుట్టాడు, ఎక్కడి నుండి పుట్టాడు, ఎలా పుట్టాడు, దాని మీద కొంత విమర్శ ఉండద్దు? అసలు పుట్టడం అనగానేమి అనే ఆ విమర్శ చేయాలక్కర్లేదా? పుట్టుట అనే పదానికి అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది, ఆ ట్రాన్సిషన్కి పుట్టుట అని పేరు. తార్కికులు అలా చెప్పారు, ఘటము పుట్టినది అంటే ఘటము ఆరభ్యతే, అంటే ఘట ఆరభ్యతే, ఘటము పుట్టుచున్నది అనగా అర్థం ఏమిటో తెలుసిన, ఆ పూర్వక్షణమునందు లేదు ఘటము, ఘటాభావము అంటారు. ఉత్తరక్షణమునందు ఘటము పుట్టినది. పూర్వక్షణంలో కూడా ఉందనుకోండి, సపోజ్ ఇంకా పుట్టడం ఏమిటి? ఇప్పుడు పూర్వక్షణంలోనూ ఉండి ఉత్తరక్షణంలోనూ ఉంటే దాన్ని పుట్టడం అంటారా? దాన్ని పుట్టడం అనరు. కాబట్టి జగత్తు పుట్టింది అని అనడం కంటే
జగత్తు ఆవిర్భవించింది అంటే ఇంకా బాగుంటుంది. ఆవిహి అంటే ప్రకాశము, ఆవిర్భవించి ఇప్పుడు పిల్లవాడు ఆవిర్భవించినాడు అన్నాడు అనుకోండి, అంతకుముందు మన కంటికి కనపడేవాడు కాదా పిల్లాడు, ఎక్కడున్నాడో ఉన్నాడు, మన కంటికి కనపడేవాడు కాడు, ఇప్పుడు కనపడుతున్నాడు, దాన్ని ఆవిర్భవించడము అంటారు. కుండ, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు పుట్టడానికి ఆవిర్భవించడానికి తేడా తెలిసింది కదా, కుండ పుడుతుందా ఆవిర్భవిస్తుందా? ఆవిర్భవిస్తుంది, పుట్టదు. పుడుతుంది అన్నవాళ్ళు ఆరంభవాదులు, వాళ్ళ పేరే ఆరంభవాదులు, పుడుతుంది అంటూ ఉంటారు, ప్రతిదీ పుడుతుంది అంటూ ఉంటారు. వాళ్ళు తార్కికులు, తార్కికులు అంటే అర్థం ఏంటో తెలుసునండి, వాళ్ళకి శంకర భగవత్పాదులు పేరు పెట్టారు. ఏమన్నారంటే వైదికాపసదాహ అన్నారు, అపసదులు అంటే వీళ్ళని వైదికులు అనడానికి ఏమీ వీలు లేదు, వీళ్ళని వైదికులనే పదంతోటి వాళ్ళని వైదికులు అని అనడానికి అవకాశమే లేదు. వైదికులు అంటే బ్రాహ్మణుల్లో ఒక తెగ అని మాత్రం కాదండి, వైదికులు అంటే మళ్ళీ ఎలా అనుకున్నారు, వైదికులు అంటే వేదముతో సంబంధము గలవారు. వాళ్ళు అంటారు మేము వైదికులు అని చెప్పుకుంటారు, వైదికులు అని చెప్పుకునే యోగ్యత వాళ్ళకి లేదని భాష్యకారుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆరంభవాదము అంత అయోగ్యమైన వాదం అది, దాన్ని పండితులు మెచ్చరు. పిల్లవాడు ఆవిర్భవిస్తాడు తప్ప పుట్టడు. ఇప్పుడు తల్లిని అడగండి, ఏమ్మా నీకు కొడుకు పుట్టాడా? ఆ పుట్టాడు అంటే పుట్టడం అంటే ఏమిటమ్మా, అంతకుముందున్న కొడుకే పుట్టాడంటావా, లేకపోతే అసలే లేని కొడుకు సడన్గా పుట్టుకొచ్చాడా అని అడగండి ఆవిడ్ని. అడిగితే ఆమె చెప్తుంది, అయ్యో లేకపోవడం ఏమిటండి, నాకు కదులతో నా కడుపులో ఎప్పుడూ ఉండనే ఉన్నాడు, 10 మాసాలు నేను మోసాను వాడిని, ఎప్పుడూ ఉండనే ఉన్నాడు, ఉన్నవాడే పుట్టాడని అందరూ అంటున్నారు కాబట్టి ఆవిడే అంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆవిర్భవించడమే ఉంటుంది, పుట్టడం అనేది ఉండదు. అలాగే తపస్సు చేశాడు ఒకడు, దేవుడు ఆవిర్భవిస్తాడు అంటే అంతకుముందు లేని దేవుడు కొత్తగా వచ్చాడు అంటే దేవుడు కాకుండా అయిపోతుందండి. దేవుడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు అంటే దేవుడు కాకుండా అయిపోతుంది అది. ఎక్కడో ఉన్నవాడు దేవుడు అవడు, వాడు మీలాంటి వాడు నాలాంటి వాడు అయి కూర్చుంటాడు, అంతటా ఉన్నవాడే దేవుడు అవుతాడు. మరి అంతటా ఉన్నవాడు రావడం ఉంటుందా ఆవిర్భవించడం ఉంటుందా? ఆవిర్భవించడమే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దేవుడు ఆవిర్భవించాడు అనే అనాలి. జగత్తు ఆవిర్భవించినది, కుండ ఆవిర్భవించినది ఎక్కడి నుంచి? మట్టి నుండి. ఇప్పుడు భాష కొంచెం ఇంప్రూవ్ అయింది, కొంత ఫిలాసఫీ భాషలోకి వచ్చాం. అలాగే ఈ జగత్తు ఆవిర్భవించినది ఎక్కడ నుండి? ఇప్పుడు చిత్రపటము ఆవిర్భవించినది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? వస్త్రం నుంచి ఆవిర్భవపట వస్త్రం నుంచి ఆవిర్భవించింది, చిత్రపటము కాదు చిత్రము ఆవిర్భవించినది ఎక్కడి నుంచి? వస్త్రము నుండి ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది? ముందు దాన్ని ఉతికి బోర్డర్లు గీసి రెండో స్టేజ్ గంజి పెట్టి బోర్డర్లు గీసి రంగులు వేయడం ద్వారా ఆవిర్భవం, 4 స్టేజ్లు వచ్చేది. ఆ విధంగా మీకు ఒక పెయింటింగ్ చిత్రము ఆవిర్భవించింది, గాంధీ గారి చిత్రము వివేకానందుడి చిత్రము ఆవిర్భవించినది. అదేవిధంగా ఈ జగత్తు ఆవిర్భవించింది. ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? ఇప్పుడు బాగుంది. ఓం. ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే చిత్ నుండి ఆవిర్భవించినది. అమ్మ చూడండి, ఇప్పుడు ఈ మాట అనడానికి వాడు రెవల్యూషనరీ థింకింగ్ కలవాడై ఉండాలి. మామూలుగా కుండ ఆవిర్భవించినది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందంటే మట్టి నుండి ఆవిర్భవించింది, అది పెద్ద తెలివితేటలు అక్కర్లేదు దానికి. ఏమండి, అదే తెలివితేటలు, అంతే తెలివితేటలు. కుండ మట్టి నుంచి వచ్చింది, చపాతీ పిండి నుంచి వచ్చింది, పిండి గోధుమ నుంచి వచ్చింది, అంత మాత్రమే తెలివితేటలు ఉపయోగిస్తే మనం ఏమని చెప్పాల్సి వస్తుందో తెలుసిన, జగత్తు ఇది త్రిగుణాత్మకము కనుక త్రిగుణ
సమాహారము అనగా ప్రధానము నుండి ఆవిర్భవించినది అని చెప్పాలి. ఇప్పుడు కుండ ఎక్కడి నుంచి పుట్టింది అంటే మీరు ఆ కుండను ఎగ్జామిన్ చేసి మట్టి నుండి పుట్టింది అని చెప్తారు. సపోజ్ అది కుండ అది మెటల్తో చేసిన కుండ అనుకోండి, మీరు ఎగ్జామిన్ చేసి ఇలా ఇలా కొట్టి ఆ సౌండ్ను బట్టి ఇది మెటల్ నుంచి పుట్టింది అని చెప్తారు కదా. కుండను పరిశీలిస్తే కానీ అది ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పలేరు. అలాగే జగత్తు ఎక్కడి నుండి ఆవిర్భవించినది అన్నట్లయితే జగత్తును పరిశీలించాలి. జగత్తును పరిశీలిస్తే దీంట్లో ఏమున్నాయి, ద్రవ్యము, మ్యాటర్, ఎనర్జీ, శక్తి, విజ్ఞానము, తెలివితేటలు కూడా ఉన్నాయి. దాంట్లో కొంత విజ్ఞానం కూడా ఉంది కదా జగత్తులో. విజ్ఞానం ఉందని గుర్తించడం అది చాలా గొప్ప గుర్తింపది. జగత్తులో విజ్ఞానము గలదు. మీరు చూడండి, సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఎంత క్రమబద్ధంగా నడుస్తుంది. చంద్రుని యొక్క ఉదయాస్తమయములు కూడా చాలా క్రమబద్ధంగా ఉన్నాయి. మీరు జగత్తులో దేనిని చూచినా క్రమబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి వరి చేనులో వరి విత్తనాలు వేస్తే కరెక్ట్గా 4 మాసాల తర్వాత మీకు పంట ఇంటికి వస్తుంది. క్రమబద్ధంగా ఉంటుంది, ప్రతీది క్రమబద్ధంగా ఉంటుంది. సో ఈ క్రమము అంటే దాని వెనకాల ఒక విజ్ఞానం ఉన్నప్పుడే ఈ క్రమము సిద్ధిస్తుంది. కేవలము మ్యాటర్, ఎనర్జీ, ద్రవ్యము, శక్తి రెండు ఉంటే సరిపడదు. ఆ ద్రవ్యమును శక్తిని అమర్చేటువంటి ఒక తెలివి, ఒక విజ్ఞానము కూడా గలదు. మూడున్నాయి. ఇది జగత్తు. కాబట్టి ఈ జగత్తు దేని నుంచి ఆవిర్భవించింది అంటే దాంట్లో కూడా మూడింటికి తగ్గవి ఉండాలి. అక్కడ అవేమిటై ఉంటాయి, విజ్ఞానము సత్వగుణం నుంచి వచ్చింది, శక్తి రజోగుణం నుంచి వచ్చింది, ద్రవ్యము తమోగుణం నుంచి వచ్చింది. కాబట్టి సత్వరజస్తమో గుణముల కలయిక, దాని నుండి ఈ జగత్తు ఆవిర్భవించినది. ఈ జగత్తు జడము కాబట్టి సత్వరజస్తమో గుణములు కూడా జడములే. ఆ మూడింటి కలయికకి ప్రధానము అని పేరు. దాని నుంచి పుట్టింది. దీన్ని థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని అంటారు. ఎన్నే కపిల మహర్షి ప్రతిపాదించినాడు. సరిగ్గా ఇటువంటి సిద్ధాంతాన్నే తరువాతి కాలంలో డార్విన్ మహాశయుడు ప్రతిపాదించినాడు. ఆ విధంగా జగత్తు ఆవిర్భవించింది. అంటే ఇప్పుడు ఏమైనట్టు, జగత్తు యొక్క మూలములో ఏమున్నట్టు జడ పదార్థము గలదు. ఆ విధంగా భావన చేశారు కపిల మహర్షి వాళ్ళు. అలా భావన చేశారు. అంచేతనే వాళ్ళు ఈశ్వరుణ్ణి వాళ్ళు ఒప్పలేదు. ఎందుకంటే జగత్తు యొక్క మూలంలో జడ పదార్థము గలదు, ఇంక ఈశ్వరుడు ఎందుకు? వాళ్ళు నిరీశ్వరవాదులు, నాస్తికులు. ఆధునిక కాలంలో కూడా నాస్తికులు ఆ కపిల సాంఖ్యానికి తగ్గట్టుగానే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటారు కూడా. ఆధునిక కాలంలో నాస్తికులు ఉంటారు. నాస్తికుల్ని మనం ఈ మన వాళ్ళు తిట్టినట్టుగా తిట్టేసి పక్కన పెట్టేయకూడదు. ఆ వాడు నాస్తికుడ్రా, వాడు అయోగ్యుడ్రా అన్నట్టుగా, ఏదో వాడి పేరెత్తితేనే పాపం అన్నట్టుగా అలా పక్కన పెట్టేయకూడదు. అసలు వాడు ఏం చెప్తున్నాడో వినాలి. వాడు చెప్పేది, వీళ్ళు ఈ ప్రచారకర్తలు చెప్పేదానికంటే చాలా అనేక అంశాల్లో మంచి లోతైన విషయాల పరిశీలనతో చెప్తారు వాళ్ళు. వాళ్ళు చూడండి, జగత్తు ప్రధానము నుండి ఆవిర్భవించినది అని చెప్పినవాడు నాస్తికుడైతే వాడు ఎంత లోతుగా ఆలోచించేశాడో చూసారా మీరు? ఈ కథలు చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి లోతైన ఆలోచన ఎప్పుడైనా చేస్తుండగా మీరు అసలు విన్నారా ఎప్పుడైనా? వీడు ఎంతసేపు కథలు చెప్పడము, ఆ కథలు యథార్థంగా నిన్న కాక మొన్న మా పక్క ఊళ్ళో జరిగిందన్నట్టుగా చెప్తాడు. నేను చూసొచ్చానన్నట్టుగా చెప్పడం, మా పక్క ఊళ్ళో జరిగింది నేనే చూసొచ్చానన్నట్టుగా చెప్పడం. అలాగే చిలవలు పలవలు కల్పించేసి భూతద్దంలో చెప్పేస్తూ చూపించేస్తూ ఉండడం కథలని. తర్వాత నమ్మకాలను అలా ప్రచారం చేసి పారేయడం. నమ్మకాలను 7 నెంబర్ ఉందనుకోండి, చెడ్డది. ఎందుకు చెడ్డది? 7 యొక్క లోటేమిటి, 8 యొక్క గొప్పేమిటి? ఏమిటి అసలు దాంట్లో? ఒకటి చెడ్డది, ఒకటి మంచిది అనే మాటకు అర్థమే ఉన్నది. కానీ అలాగంటిది ప్రచారం చేసేయటం. కుక్క చెడ్డది, పిల్లి మంచిది, లేకపోతే పిల్లి చెడ్డది, కుక్క మంచిది అని ఇలాగా.
సో వీళ్ళకి తత్వం తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. అస్తు, కనుక నాస్తికులు కూడా నాస్తికులే అయినప్పటికీ వాళ్ళు చెప్పే మాట మనం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. ఉదాహరణకు సాంఖ్యులు నాస్తికులు, తర్వాత జైమిని మహర్షి నాస్తికుడు, ఆయన ఈశ్వరుణ్ణి ఒప్పినవాడు కాదు. శబరస్వామి ఈశ్వరుణ్ణి ఒప్పలేదు. కుమారుల భట్టు ఈశ్వరుణ్ణి ఒప్పలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఈశ్వరుణ్ణి ఒప్పినట్లయితే ఈ కర్మకి మనం లోటు చేసినట్లు అవుతుంది. కర్మ గొప్పదా ఈశ్వరుడు గొప్ప అనే మాట వస్తుంది. అప్పుడు ఈశ్వరుడే గొప్ప అని అనాల్సి వస్తుంది. అప్పుడు కర్మకి ఒక రకంగా తేడా చేసినట్లు అవుతుంది. అంచేత వాళ్ళు ఏమన్నారంటే, ఈశ్వరుడు కూర్చిన హీహే కర్మయే అని వాళ్ళు ఆ రకంగా నిర్వహించుకుంటూ వచ్చారు. కాబట్టి కేవలము నాస్తికుడు అన్నంత మాత్రాన వాడేదో పాపాత్ముడు అన్నట్టుగా వాడిని తీసిపారేయటం సరికాదు. అయితే ఈ విధంగా కపిలాది మహర్షులు జగత్ కారణము ప్రధానము, జడము జడమైన ప్రధానము జగత్ కారణము, జగత్ దాని నుండి ఆ జడ ప్రధానం నుండి ఆవిర్భవించినది అని వారు ప్రవచించినారు. అయితే ఆ తర్వాత వేదాంతులు ఏమన్నారంటే, ఉపనిషద్వాంగ్మయము వేదాంతులు జడము నుండి జగత్తు పుట్టినది అని మేము ఒప్పము, చేతనము నుండియే జగత్తు పుడుతుంది అని చెప్పారు. జడము కాదు చేతనము అంటే ఏమైపోయిందో తెలుసునండి, ఈశ్వరుడు వచ్చాడు ఆ విధంగా మనకి. ఎందుకంటే ఈశ్వరుడు చేతనుడు అవ్వాలి, జడమైతే ఉంది. కాబట్టి చేతన ఈశ్వరుని నుండి జగత్తు పుట్టింది తప్ప జడ ప్రధానం నుండి జగత్తు ఆవిర్భవించుట అంగీకారము కాదు. చేతనతత్వం నుండి జగత్తు పుట్టినది. ఆ చేతనతత్వానికి కంగారు పడి మీరు ఈశ్వరుడు దేవుడు అని ఇలాంటి పేర్లు పెట్టద్దు. ఒకడు ఈశ్వరుడు అంటాడు, ఇంకొకడు తిన్నగా ఉండక దేవుడు అంటాడు, ఇంకొకడు ఏమంటాడు మా బాబాగారు అంటాడు, ఆ దేవుడు మా బాబాగారే అంటాడు. చూడండి ఎక్కడికి పట్టుకుపోయాడో చూడండి. దాన్ని ఇప్పుడు బాబాగారి నుంచి జగత్తు ఆవిర్భవించిందంటే ఇప్పుడు అవునాలా కాదనాలా? ఇంకొకడేమో అయ్యప్ప నుంచి వచ్చిందంటాడు, ఇంకొకడేమో శివుడు అంటాడు, మరొకడు విష్ణువు అంటాడు. వేదాంతులు అలాగా కంగారులు పడి పేర్లు పెట్టరు. బొడ్డు కోసి పేరు పెట్టావు మొహం మునగాడివి, అలా పేర్లు పెట్టరు. ఎందుకంటే జగత్తు, జగత్ అంటేనే నామరూపములు, నామరూపాత్మకమైన జగత్తు దేని నుండి పుట్టినదో అది అనామము అరూపము. దాని ఎందు నామరూపాలు ఉండవు. ఊరికే కంగారు పడిపోయి పేరు పెట్టేయడం కాదు. ఇప్పుడు పిల్ల మనవడు పుట్టాడు అనుకోండి, తాత నాకు మనవడు పుట్టాడని తాత పేరు పెట్టేసుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. కొడుకు కూతురు కొడుకు కోడలు ఆయన ఎవరు పేరు పెట్టడానికి, మేము కంటే వాళ్ళు పేరు పెట్టడం వాళ్ళు చికాకు పడతారు. కాబట్టి తాత కొంచెం కంగారు పడద్దు, కీప్ క్వైట్. అలాగే మా అమ్మ నాకు మనవడు పుట్టాడని మా అమ్మ పేరు పెట్టేసింది అనుకోండి, ఆ కోడలు పిల్ల కష్టపడి 10 మాసాలు మోసి కన్నా ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆవిడెవరు పేరు పెట్టడానికి నేను ఒప్పుకోను. కాబట్టి ఊరికే అలాగా కంగారు పడి పేర్లు పెట్టేయకూడదు. జనాలకి అలాగంటే పేర్లు పెట్టేసే అలవాటు. ఓ ముసలమ్మ గారు ఉన్నారు, ఆవిడ తల్లి, ఆవిడ మా అమ్మ కాదు అమ్మమ్మ కాదు, ఏదో మా అమ్మ చెల్లెలో ఏదో మొత్తం మేనత్త మేనమ్మ ఏదో ఉంది. ఆవిడ నేను మనవడు పుడితే నాగా పెట్టుకుంటానని అని మొక్కుకున్నాను. ఆవిడని ఎవడు మొక్కుకోమన్నాడు? ఎవరా సబల్దా ఏ పిచ్చి, అలా పేర్లు పెట్టేయకూడదు. మేము వేదాంతులం, మేము పేర్లు పెట్టాం, తత్వాన్ని చెప్పాలి కానీ అలా పేరు పెట్టేయటమేనా? కాబట్టి చిత్ అంతే. చెప్పడానికి ఒక పేరు ఒకటి అవసరం, ఒక పదాన్ని ఉపయోగించడమే తప్ప దానికి కంగారు పడి పేర్లు పెట్టేయద్దు. ఆఖరికి ఈశ్వరుడు అని కూడా పేరు పెట్టద్దు. చిత్, ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందండి, ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? చిత్తు నుంచి ఆవిర్భవించింది. మీ ముందు క్యాన్వాస్ కనపడుతోంది, ఈ క్యాన్వాస్ దేని నుంచి ఆవిర్భవించింది? శుద్ధ పటము నుంచి ఆవిర్భవించింది, శుద్ధ పటము. అలాగే ఈ జగత్తు శుద్ధ అంటే నిర్గుణ చిత్తు నుండి ఆవిర్భవించింది. శుద్ధ అంటే నిర్గుణ అని అర్థం.
స్వచ్ఛమైనది అంటే దాంట్లో ఇంకేమీ ఉండవు, దాన్ని చిత్తు నుంచి ఆవిర్భవించింది. ఇప్పుడు ఈ వస్త్రానికి గెంజి పెట్టారు, వస్త్రానికి గెంజి పెట్టకపోతే దాన్ని క్యాన్వాస్గా పనికిరాదు, అది ఇలా నలిగిపోయి మడతలు పడిపోతూ ఉంటుంది. గెంజి పెట్టారనుకోండి స్టిఫ్గా తయారవుతుంది, అప్పుడే దాని మీద కుంచెతో మీరు ఒక చిత్రాన్ని చిత్రలేఖనం చేయగలుగుతారు. అలాగే ఈ చిత్తుంది చూసారా, ఈ చిత్తుని పట్టుకుని మీరు జగత్తు ఆవిర్భవించాలంటే చిత్తు చిత్తులాగే ఉంటే జగత్తు యొక్క ఆవిర్భావం కుదరదు. ఆ చిత్తుకి గుణములను జోడించాలి, ఎందుకంటే జగత్తంతా గుణములతో నిండి ఉన్నది. చిత్తుకి గుణములను జోడించండి. ఆ గుణములకు పేరేమిటి పెడతారు? మీరు పెట్టిన పేరు ప్రధానమని ఓ పేరు పెట్టారు వాళ్ళు. ఆ పేరు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు. త్రిగుణాత్మకం ప్రధానం అని అనడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ దాంట్లో ఇబ్బంది ఉంది. ఏమిటంటే ఆ ఇబ్బంది, ప్రధానమని ఎప్పుడైతే అన్నారో నిరీశ్వరవాదం వచ్చి కూర్చుంటుంది. చిత్తుని అంగీకరించని వాదం వచ్చేస్తుంది, కాబట్టి వాళ్ళు పెట్టిన పేరు వద్దు. కాబట్టి ప్రధానం అనే పేరు పెట్టడం మానేయండి, మానేసి దీనికి మరో పేరు పెట్టండి. ఏం పేరు పెడదాం? శక్తి అని పేరు పెడతాం. శక్తి, ఈ శక్తి నుండియే విజ్ఞానము ఆవిర్భవించింది. విజ్ఞాన శక్తి, శక్తి నుండియే ఎనర్జీ పవర్ వచ్చింది, క్రియాశక్తి. ఆ క్రియాశక్తి మరింత కండెన్స్ అయి ద్రవ్యము కూడా ఆ శక్తి నుండియే వచ్చినది, కాబట్టి శక్తి అని పేరు పెడతాం. ఈ శక్తి పరమాత్మ కంటే భిన్నముగా ఉన్నదా లేదా అని మళ్ళీ ఇంకో మాట వచ్చింది. మరి ఇవన్నీ సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఇది కారణ విచారము అంటారు, కారణ విచారం. ఇప్పుడు ఒక ఆయన కెమిస్ట్రీ చదువుకున్నాడు, కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో దిట్ట. ఆయన ఆభరణాల గురించి విచారిస్తాడా బంగారం గురించి విచారిస్తాడా చెప్పండి మీరు? బంగారం గురించి విచారిస్తాడు, ఆభరణాల గురించి విచారించడం. ఆయన పెళ్లి చేసుకున్నాడు, అమ్మగారు ఇంటికి వచ్చారు, ఆవిడ భార్య, ఆవిడ దేని గురించి విచారం చేస్తారు? బంగారం గురించి విచారం చేస్తారా ఆభరణాల గురించి? ఆభరణాల గురించి ఆవిడ విచారం చేస్తారు. కాబట్టి ఈ విచారము చేసేటప్పుడు శుద్ధమైన తత్వాన్ని విచారం చేసే సందర్భంలో చిత్ అని అంటాం. ఆ చిత్తుకి గుణములను జోడించారనుకోండి అది శక్తి అవుతుంది. ఇప్పుడు ఈ శక్తి ఆ చిత్తుని విడిచిపెట్టుందా, విడిగా ఉందా, కలిసిపోయిందా అంటే, ఇప్పుడు అయ్యగారు పెళ్లి చేసుకున్నారు, అమ్మగారు వచ్చారు, వీళ్ళిద్దరికీ బ్యాంక్ అకౌంట్లు వేరువేరు ఉన్నాయా లేకపోతే సింగిల్ అకౌంట్తో నడిపిస్తున్నారా అన్నట్టు ప్రశ్నది. నిజంగా సపోజ్ వేరువేరు అకౌంట్లు పెట్టుకున్నారనుకోండి, వేర్వేరు అకౌంట్లు పెట్టుకుంటే అది క్రమంగా వేర్వేరు కుంపట్లు పెట్టుకునేదాకా పోతుంది. అది అది ఐక్యం ఉండాలి, అలా సెపరేట్ పెట్టకూడదు. ఏదో దృష్టాంతం చెప్పారు, చింత చేయకండి. సో ఇప్పుడు ఈ శక్తి ఆ చిత్తు కంటే విడిగా ఉందా, చిత్తుతో కలిసిపోయే ఉన్నదా అని ప్రశ్న ఉదయిస్తుంది. అంటే దీన్ని ఇంకొంచెం టెక్నికల్గా ఈ ప్రశ్న నేను మీకు చెప్తా చూడండి. ఏమండో ఇది, దీన్ని కస్మాగని అని అంటారు. ఇప్పుడు నేను చేస్తున్న విచారం, నేను దాన్ని చాలా ఓపిక్గా చేసుకుంటూ వస్తున్నా. మీరేదో మిమ్మల్ని సాయంకాలం పూట కూర్చోబెట్టేవో కబుర్లు చెప్తున్నాను అనుకోవద్దు. సో ఈ చిత్తు కంటే శక్తి విడిగా ఉన్నట్లా, కలిసిపోయి ఉన్నట్లా అని ఓ ప్రశ్న ఉదయిస్తుంది. ఒకప్పుడు విడిగా ఉండి ఇంకోప్పుడు కలిసిపోయిందేమో అని ఒకడు తయారవుతాడు కూడా, అలాంటి వాడు కూడా ఒకడు ఉంటాడు. ఇదో పెద్ద విచారం. శివ పార్వతి అని పేరు పెట్టేశారనుకోండి మీరు, అప్పుడు వాళ్ళు విడిగా ఉన్నారనే ధోరణే బాగా పెరుగుతుంది కదా. ఆ ధోరణిని అడ్డుకట్ట వేయటం కోసం అర్ధాంగి అనో ఏదో మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నారాయణుడు లక్ష్మి అని మీరు పేరు పెట్టి కూర్చున్నారనుకోండి, దాంతో ఆయన మేలు ఈవిడ ఫిమేలు భర్త భార్య అని ఆ విధంగా మీరు నామకరణం చేసేసి కూర్చున్నారనుకోండి,
అప్పుడు వాళ్ళు విడిగానే ఉన్నారు, చితు శక్తి విడివిడిగా ఉన్నాయనే ధోరణి బాగా బలంగా ఉంటుంది. దానికి అడ్డుకట్ట వేయడం కోసం మళ్ళీ లక్ష్మీదేవి అంటే అదేమీ విడిగా లేదండి, ఆయన వక్షస్థలం మీద ఒక రేఖారూపముగా వత్స, వత్స అంటే పుట్టుమత్స, పుట్టుమత్స రూపంగా ఉంది. పుట్టుమత్సను పుట్టుమ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఒక పుట్టుమత్స ఉంది. ఇప్పుడు ఆ పుట్టుమత్స ఆయనతో కలిసిపోయిందా విడిగా ఉందా చూసారా, ఎలాగంటే ఇష్యూ వచ్చిందో చూసారా. సుబ్రహ్మణ్య గారి దగ్గర మేము పాఠం చదివి ఈ రోజుల్లో ఆయన దృష్టాంతం చెప్పారు. వెంకయ్య గారికి కంతి దత్తి మీద కంతి వచ్చింది. ఇప్పుడు కంతి అంటే ఇప్పుడు వెంకయ్య గారిది కంటే విడిగా ఉన్నట్ట, ఆయనతో కలిసే ఉన్నట్ట, కలిసే ఉంటుంది కంతి కూడా ఆ రకంగా. ఇది సుబ్రహేష్ గారి దృష్టాంతం. అదేవిధంగా ఈ చిత్తుకి ఒక శక్తిని జోడిస్తే ఆ శక్తి ఆ చిత్తు కంటే విడిగా ఉన్నట్ట, కలిసి ఉన్నట్ట అని ఒక ప్రశ్న వస్తుంది. దీన్ని పురాణ భాషలో చెప్పాలంటే శివుడు పార్వతి వేరువేరా ఒక్కటేనా, లేకపోతే విష్ణువు లక్ష్మి వేరువేరా ఒక్కటేనా అని ప్రశ్న ఉదయిస్తుంది. వీడు రోజు కళ్యాణం చేయాలంటే ఒక్కటైపోతే రోజు కళ్యాణం ఏం చేస్తాడు? నిత్య కళ్యాణం పచ్చదోరణం కావాలంటే మనకి ఎలా ఉండాలి? విడివిడిగానే ఉండాలి. విడివిడిగా ఉంటే నిత్య కళ్యాణం పచ్చదోరణం, దాన్ని ద్వైతము అంటారు. విడివిడిగా ఏముండదండి, జగత్తు యొక్క ఆవిర్భావాన్ని వ్యాఖ్యానం చేయడం కోసమని జగత్తు కేసు చూసి దానికి మూలమునందు శక్తిని మేము ఉద్భావన చేసినాము, ఇన్వోక్ చేసినాము, ఉద్భావన చేశాను తప్ప. ఇది ఎలాగంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చాలా దయగలవారు నాకు ఉపకారం చేయండి అని కోరితే అప్పుడు ఆయన వేరు దయ వేరు అనా? కాదు, ఆయనకంటే వేరే మీ కాదు దయ. ఇటు వచ్చి మనకి ఆయన ఉపకారం చేయాల్సిన సందర్భం కనుక ఆయన యందు దయా అనే ఒక గుణాన్ని మనం ఇన్వోక్ చేసాం. ఇన్వోక్ చేయటం అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఇంగ్లీష్ నుంచి అనువాదం చేయమంటే నన్ను నేను ఉద్భావన చేశారు అని అనువాదం చేస్తాను. ఆ విధంగా ఉద్భావన చేసినారు. అదేవిధంగా ఈ జగత్తు చిత్తు నుండి ఆవిర్భవించింది అనే మాటను నిలబెట్టడం కోసం ఆ చిత్తునందు త్రిగుణాత్మకమైన శక్తి ఉన్నది అని ఉద్భావన చేశారు. ఎప్పుడైతే త్రిగుణాత్మిక శక్తి అని మీరు అన్నారో అదిగో ద్వైతం వచ్చేసింది అని అంటాడు ద్వైతి. అలా ఎందుకంటారండి? అలా ఉద్భావన చేసిన వెంటనే ద్వైతం అని ఎందుకంటారో తెలుసిన? మానవ స్వభావము విడదీయుట, విడదీసి పేరు పెట్టుట, ఇది మానవ స్వభావం. అలా విడదీస్తాడు, ప్రతిదాన్ని విడదీస్తాడు. పూర్వానికి పంచాకండువా పెట్టారు, కొత్త పంచాకండువా పెట్టారంటే పురోహితుడు ఏం చేస్తాడు? దాని ముందు రెండు గది చింపుతాడు. చింపి ఇది పంచ ఇది కండువా అంటాడు. చింపి పేరు పెట్టినట్టు అవ్వలేదు. అదర్వైజ్ వాట్ ఈజ్ ఇట్? అదంతా కూడా పడుగు పేక తప్ప వేరే ఏమీ లేనే లేదు. అక్కడ పడుగు పేకయే ఉన్నది. పడుగేమిటి పేకేమిటి? పడుగు దారమే, పేక దారమే. అక్కడ ఎన్ని ఉన్నాయి? పంచాకండువా రెండు ఉన్నాయా లేకపోతే దారము ఒక్కటియే ఉన్నదా? దారం ఒక్కటియే ఉన్నది. దారం ఒక్కటియే ఉంటే దానికి పడుగు పేక అని పేరు పెట్టి పంచాకండువా అని పేరు పెట్టి పంచ కింద కట్టుకో కండువా మీద వేసుకో అని దానికి ఇన్ని ఉపయోగాలు చూపించి ద్వైతం ఎలా సృష్టించాడో చూడండి మీరు. ఆ విధంగా చిత్తునందు శక్తిని ఉద్భావన చేసి దాని నుంచి ద్వైతం సృష్టించాడు. ద్వైతల్లా ఉంటాడు. అద్వైత ఏమంటాడంటే, చూడు శక్తిని ఉద్భావన చేస్తున్నావు నువ్వు, సృష్టి జగత్తును యొక్క ఆవిర్భావాన్ని వ్యాఖ్యానం చేయటం కోసం శక్తిని ఉద్భావన చేస్తున్నావు, ఆ సంగతి మరువకు. కాబట్టి నువ్వు శక్తిని అంటూ ఉండు, మాకేం అభ్యంతరం లేదు, కానీ అది ద్వైతాన్ని కలిగించదు.
ఆ శక్తి యందు అంతటా కూడా పడుగు పేకవలే వ్యాపించి ఆ చిత్తే ఉంటుంది. కాబట్టి ఆ శక్తి యందు అంతటా వ్యాపించి ఉన్న చిత్తుకి అంతర్యామి అని పేరు. కాబట్టి శుద్ధమైన వస్త్రానికి గంజి పెట్టిన అవస్థలాగా చిత్తుకి రెండో అవస్థ ఏమొచ్చింది? అంతర్యామి వచ్చింది. ఏమండి చిత్తు అంతర్యామి. ఇప్పుడు ఈ అంతర్యామి నుండి మహత్తత్వం పుట్టింది, అంటే విజ్ఞానశక్తి క్రియాశక్తి ప్రకటమైనాయి. దాన్నే హిరణ్య గర్భుడు అంటారు, లేదా సూత్రాత్మ అని కూడా అంటారు. దాంట్లో ఏముంది? శక్తి బాగా ప్రకటమైనది. శక్తి శక్తిలాగా అన్మానిఫెస్ట్ శక్తిలాగా ఉండిపోకుండా మానిఫెస్ట్ రూపంలోకి వచ్చింది శక్తి. అంటే అవ్యాకృతముగా అవ్యక్తముగా ఉన్న శక్తి వ్యక్తముగా ప్రకటమైనది. ఆ స్థితికి హిరణ్య గర్భుడని ఒక పేరు, దానికే సూత్రాత్మ అని మరో పేరు. అంటే మీరు ఆ పదాన్ని ప్రయోగించే సందర్భాన్ని బట్టి ఉంటుంది. మామూలుగా కేవలము విజ్ఞానశక్తి ప్రధానంగా హిరణ్య గర్భుడు అన్నట్లయితే క్రియాశక్తి ప్రధానంగా సూత్రాత్మ అని వేరే అనాల్సి ఉంటుంది. కాదండి, రెండూ కలిపి ఒకటిగా పెట్టుకోండి అంటే మరి అయితే హిరణ్య గర్భుడు అంటే సరిపడుతుంది. కానీ మరి ఈయన విద్యారణ్య స్వామి సూత్రాత్మ అంటున్నాడు. సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు అనే అర్థము. ఓకే, అలా తీసుకోండి. అంతర్యామి అంటే ఈశ్వరుడు అని అర్థము. సూత్రాత్మ అంటే దేన్ని హిరణ్య గర్భుడు అని మీరు అంటున్నారో దాన్నే సూత్రాత్మ అని ఆయన అంటున్నారు. తర్వాత ఆయనే వివరిస్తారు అది, దాన్ని సూత్రాత్మ. ఓకే, సూత్ర అంటే పువ్వులలో దారమునకు సూత్రము అని పేరు. ఆ విధంగా ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్న మహాశక్తి స్వరూపము కనుక దానికి సూత్రాత్మ అని పేరు వచ్చింది. అయితే చిత్తు ఏమైపోలేదు, చిత్తు ఉంటుంది. చిత్తు లేకుండా శక్తి ఉండదు. చిత్తు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రారంభంలో ఎలా ఉంది? చిత్తే ఉంది. అంతర్యామి అనేప్పటికీ అక్కడ చిత్తును శక్తి సమావేశమైనది. పడుగు పేకవలే శక్తినంతని చిత్తు ఆవరించి వ్యాపించి ఉన్నది అని ఆ రెండింటి సమావేశం చెప్పారు. చెప్పి ఇప్పుడు చిత్తుని బ్యాక్గ్రౌండ్లోకి తోసి శక్తిని ముందుకు పట్టుకురండి. పట్టుకొస్తే హిరణ్య గర్భ లేక సూత్రాత్మ అనే పేరు వస్తుంది. ఫైనల్గా ఆ శక్తియే ఎనర్జీ మ్యాటర్ అయినట్టుగా ఆ శక్తి నుండి మ్యాటర్ ద్రవ్యము పుట్టినది, అంటే బ్రహ్మాండము పుట్టినది. దాని పేరే విరాట్ అని పేరు. అయితే అంతర్యామిలో చిత్తు వ్యాపించి ఉంటుంది, సూత్రాత్మయందు కూడా చిత్తు వ్యాపించి ఉంటుంది, విరాట్టునందు కూడా చిత్తు వ్యాపించి ఉంటుంది. ఇదండి కథ. అర్థమైందండి? ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, ఇది వీడి తల, తలలో చైతన్యం ఉంటుందా ఉండదా? ఇవి చేతులు, వాటిలోనూ చైతన్యం ఉంటుంది. ఇవి కాళ్ళు, వాటిలోనూ చైతన్యం ఉంటుంది. సో ఆ రకంగా చిత్తు చైతన్యమే, అంతర్యామి దాని ఎందు చైతన్యం ఉంటుంది, సూత్రాత్మ దాని ఎందు చైతన్యం ఉంటుంది, విరాట్ అక్కడ చైతన్యం ఉంటుంది. చైతన్యము సర్వత్రా వ్యాపించుంటుంది. అయితే చైతన్యాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆ నామరూపాలని ఫోర్గ్రౌండ్లోకి పట్టుకొస్తే ఈ పేర్లన్నీ వస్తాయి. ఇప్పుడు వస్త్రం ఉన్నది, శుద్ధ వస్త్రం చూపించి ఇది ఏమిటని అడగండి. వస్త్రము ఏమండి? గెంజి పెట్టి స్టిఫ్గా చేసి ఇది ఏమిటని అడగండి. వస్త్రము అనే అంటాడు అప్పటికి కూడా, స్టిఫ్గా ఉన్న వస్త్రము అని అంటాడు. దానికి బోర్డర్ గీశారనుకోండి, అప్పుడు ఇంక వస్త్రం అనే మాట వెనక్కి పోతుంది. అది అవడానికి వస్త్రమే, కానీ వస్త్రం అనే మాట వెనక్కిపోయి ఆయన ఏదో చిత్రం తయారు చేయడం కోసం క్యాన్వాస్ రెడీగా పెట్టుకున్నారండో అంటాడు. దాని మీద బొమ్మలు వేశాడు అనుకోండి, ఇప్పుడు ఏమిటి చిత్రం అంటే ఉద్యానవనము, ఆయన ఎవరో అక్కడ ప్రియురాలితో కలిసి విహరిస్తున్నాడు అంటాడు. ఏమిటండి, ఉద్యానవనం ఏముంది, ప్రియురాలు ఏముంది, వస్త్రం తప్ప ఇంకేమీ లేనే లేదుగా. మరి మాయంటే అలా ఉంటుంది.
చూసారా ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారను? వస్త్రంతో బయలుదేరి ఉద్యానవనంలో దుష్యంతుడు శకుంతలతో విహరిస్తున్నాడు ఓయ్ అనే లెవెల్కి వచ్చారు. అదేవిధంగా శుద్ధ చైతన్యం నుంచి బయలుదేరి సమస్త బ్రహ్మాండము అనే లెవెల్కి వచ్చినాము. నాలుగు లెవెల్స్ మధ్యలో చెప్పారు. ఈ కథ అర్థమైందండి? మీకు ఈవేళ సృష్టి కథ చెప్పినాను. ఓకే, మళ్ళీ ఒకసారి అందాము. యథా ఏ ప్రకారముగానైతే పటహ వస్త్రము ధౌతః ఉతుకబడినది, ఘట్టితశ్చ గంజిపెట్టబడినది, లాంఛితః బోర్డర్స్ వ్రాయబడినది, రంజితః రంగులతో బొమ్మలు వేయబడినది, తథా అదేవిధముగా చిత్ ఆత్మా శుద్ధ చైతన్య పరమాత్మ అంతర్యామి మాయాశక్తితో కూడి అంతర్యామియై, సూత్రాత్మా విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహారస్వరూపమైన హిరణ్యగర్భుడుగా విరాట్ చ మరియు బ్రహ్మాండాభిమానియగు విరాట్ పురుషుడుగా ఆవిర్భవించనని ఈరియతే చెప్పబడుచున్నది. ఇప్పుడు అర్థమైందండి. ఈ శ్లోకాన్ని మీరు ఎవరికైనా, మీ వేదాంతం చదువుకున్నాను అని ఎవడైనా మీ దగ్గరికి వస్తే ఈ శ్లోకం ఇచ్చి ఇది ఏమిటో వచ్చి చెప్పండి, ఆయన ముందు పెట్టండి, ఇది సరిపడుతుంది, ఇట్ ఈస్ డన్. ఆయన వేదాంతం ఎట్టిదో మీకు అవగాహన వచ్చేస్తుంది. ఎలా ఉందో చూడండి ఆ శ్లోకం. చూడడానికి పదాలన్నీ ఎలా ఉన్నాయి, ఏమి దీంట్లో కఠినమైన పదం ఏం లేదు, కానీ జాగ్రత్త. ఆ కాస్మాగని, ఆ సృష్టి ఆవిర్భావము యొక్క వేరువేరు దశలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఊరికే మీకు యాంటిసిపేట్ చేసి మొత్తం అంతా చెప్పేశాను, ఇంకా వివరిస్తారు ఆయన. ముందు వస్త్రాన్ని గురించి వివరిస్తారు, తర్వాత సృష్టి ఆవిర్భావాన్ని గురించి వివరిస్తారు, తర్వాత శ్లోకం అనే సార్ అందాము. మొత్తం లైన్ అంతా అనాలి. యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజిత పటః చిదంతర్యామి సూత్రాత్మా విరాచ్యాత్మా తథేర్యతే. స్వతశుభ్రోత్ర ధౌతః స్యాత్ ఘట్టితోన్న విలేపనాత్ మశ్యాకారైర్లాంఛిత స్యాత్ రంజితో వర్ణపూరణాత్. లైన్ అంతా చెప్పాలి మీరు. స్వతశుభ్రోత్ర ధౌత స్యాత్ ఘట్టితోన్న విలేపనాత్ మశ్యాకారైర్లాంఛిత స్యాద్ రంజితో వర్ణపూరణాత్. పదచ్ఛేదం స్వతః శుభ్రః అత్ర ధౌతః స్యాత్ ఘట్టితః అన్నవిలేపనాత్ మశ్యాకారైః లాంఛితః స్యాత్ రంజితః వర్ణపూరణాత్. ఆ శ్లోకం ఏదో కఠినమని మీరేమనుకోద్దు, అది చాలా తేలిక. దాంట్లో కష్టమైన విషయం ఏం లేదు. ఊరికే వస్త్రము గంజి పెట్టడము, అదే భాష సంస్కృతం కనుక ఆ పదాలు కొంచెం అలాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అత్ర ఈ నాలుగింటి యందు, నాలుగు అవస్థలు చెప్తున్నాం కదా. స్వతః శుభ్రః
స్వతహాగా స్వచ్ఛమైన వస్త్రము ధౌత సత్ ఉతుకబడి ఉన్నది. అదే ఓకే, అది ఫస్ట్ స్టేజ్. అన్న విలేపనాత్, అన్నం అంటే మీరు గంజి అని అర్థం చెప్పుకోవాలి. ఓకే, గంజిని పూయుట వలన ఘట్టిత బిగుతుగా అయినది, అది రెండవ స్థాయి. మశ్యాకారై, ఇప్పుడు మీరు మసి అని విన్నారా? మీరు చెప్పండి, ఇది మషి ప్రకృతి, మసి వికృతి, తెలిసింది కదండి. మశ్యాకారై మసి యొక్క గీతలచే లాంఛిత బోర్డర్స్ గీయబడినది, అది మూడవ స్టేజ్ అయిపోయింది. ఏమండి, శాత అగును, శాత అంటే అగులు. ఓకే, అది పెద్ద ప్రత్యేకమైన పదమేం కాదు, మామూలుగా అగును మంచిది. వర్ణపూరణాత్, రంగులను పూరించుట వలన రంజిత స్యాత్, రంగులు వేసిన చిత్రముగా అగును. అది నాలుగో స్టేజ్. నాలుగు స్టేజ్లు చెప్పేశారు కదా, ఈ నాలుగో స్టేజ్ తీసుకొచ్చి టేబుల్ అక్కడ గోడకు పెడితే మీరు దాన్ని వస్త్రము అంటారా, ఉతికిన వస్త్రము అని అంటారా అనరు. లేక గంజి పెట్టిన వస్త్రము అంటారా పోనీ, అది అనరు. అసలు నిజానికి అదే, అది నిజంగా అనాల్సి వస్తే అలాగే అనాలి మరి, కానీ అలా అనరు. మానవ స్వభావం అలా ఉంటుంది. ఈ మధ్యన మడోనా అని ఏదో ఒక క్యారెక్టరు, మిథలాజికల్ క్యారెక్టర్, గ్రీక్ మిథాలజీలో ఉంటుంది మడోనా, ఏదో ప్రేమకి సంబంధించిన కథ ఏదో అయి ఉంటుంది, నాకు వివరంగా గుర్తులేదు. ఈ మడోనా చిత్రాన్ని ఆయన గీశాడు, మైకేలాంజెలో గీశాడు, ఆయన క్యాన్వాస్ మీదే గీశాడు. అది ఈ మధ్యన, అది ఒరిజినల్ దొరకలేదు, దాని కాపీలు ఏవో తిరుగుతున్నాయి ఇక్కడ అక్కడను. మొత్తానికి ఒరిజినల్ ఎవడో పట్టుకున్నాడు. ఆ ఒరిజినల్ 500 ఏళ్ల క్రితం గీశారండి, అది 500 ఏళ్ల క్రితం ఒరిజినల్. దాన్ని అద్దాల దాంట్లో ఫ్రేమ్లో పెట్టి పెట్టారు, దాన్ని చేత్తో ముట్టుకుంటే ఊడిపోతుంది అది, అది అద్దాల ఫ్రేమ్లో కట్టి పెట్టారు. దాన్ని వేలం వేశారు న్యూయార్క్లో. సోదబీ అని ఒక సెంటర్ ఉన్నది, సోదబీ అంటారు దాన్ని, మన్హాటన్లో ఉందనుకుంటాను. అక్కడ ఈ ఆర్ట్ని వేలం వేస్తూ ఉంటారు. వేలం వేయడం అంటే తెలుసు కదండి, మీరు వేలం ఎప్పుడైనా చూసారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ క్షణం. వేలం వేసినప్పుడు అది ఎంతకు పోయిందో తెలిసినా, $350 మిలియన్కి అమ్ముడైంది అది. $350 మిలియన్ అంటే మన ఆంధ్ర, మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంత ఉంటుంది అది. ఇంజుమి అంటే చాలా ఎక్కువ అమౌంట్, ఉన్నాండ బడ్జెట్ అంతా కాకపోవచ్చు, చాలా ఎక్కువ అమౌంట్. మన ఇక్కడ మనందరి దగ్గర ఉన్న సంపదలన్నీ పోగేసినా కూడా సగం కూడా అవ్వదు, చాలా ఖరీదు ఎక్కువ. అంత ధరకి కొనుక్కున్నాడు ఒకతనం, అది జాగ్రత్తగా పట్టుకెళ్ళి గోడకు పెట్టుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే లోపల ఏముంది, ఏమీ లేదు అసలు అక్కడ. కాబట్టి నామరూపాలకి ఉన్న బలం ఎంతటిదో చూసారా? అంచేతనే నామరూపములకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నంత కాలము మీకు ఆ తత్వ అనుభవానికి రాదు. నామరూపాలకి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. నా దగ్గరికి చాలామంది సెల్ఫీ అంటారు, నో సెల్ఫీ, ఎందుకు నామరూపాలు ఎందుకు వ్యర్థం. సో నామరూపములకు అస్సలు ప్రాముఖ్యం వద్దు, ఎందుకంటే నామరూపాలకు మీరు ప్రాముఖ్యం ఇస్తే, ఇప్పుడు ఈ ఆవిర్భావంలో నాలుగో స్టేజ్ ఉంది చూసారా, అది కనపడుతుంది మీకు, అది తప్ప ఇంకేది కనపడదు. అంతకుముందు ఉన్న మూడు అక్కడే ఉంటాయి, అక్కడే ఉంటాయి, కానీ అవి కప్పివేయబడి ఉంటాయి. అప్పుడు మీరేం చేయాలి, ఆ దేవుడి కోసం, అక్కడే ఉన్నాడు దేవుడు, ఆ దేవుడి కోసం మీరేం చేయాల్సి ఉంటుందంటే బస్సు రైలో ఎక్కడం ప్రారంభించాలి దేవుడి కోసం. నన్ను ఎవడో అడిగారు, ఏమండి మీరు ఇంత వేదాంతం చెప్తున్నారు కదా, తీర్థయాత్ర దేనికోసం అని అడిగారు.
అంటే నేను అన్నాను చూడండి, ఎకానమీ ఎకానమీ మెషిన్ షుడ్ రోల్. తర్వాత మీకు శరీరంలో కొంత శక్తి ఉన్నది, ఆ ఫిజికల్ ఎనర్జీ అది కొంత ఖర్చు అవ్వాలి, దానికి ఎంగేజ్మెంట్ ఉండాలి. తర్వాత అక్కడ మీరు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖర్చు పెట్టరు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇడ్లీ 5 రూపాయలు అంటే మీరు కొనరు, తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఇడ్లీ 50 రూపాయలు అంటే టక్కుమని కొంటారు. కాబట్టి ఇలాంటివి. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్, సౌత్ ఇండియా వాళ్ళకి నార్త్ తీర్థయాత్ర, నార్త్ వాళ్ళకి సౌత్ తీర్థయాత్ర, ఇవన్నీ ప్రయోజనాల కోసం తీర్థయాత్ర. దేవుడి కోసం అయితే తీర్థయాత్ర అక్కర్లేదు. వీటి కోసం తీర్థయాత్ర అన్నారు, నేను కూడా మీతో వస్తాను పదండి, నాకు ఒప్పుకున్నంతలో నేను మీతో వస్తాను. దేవుడి కోసం తీర్థయాత్ర అన్నారు, నేను కదలక్కర్లేదు, మీరు కదలక్కర్లేదు. దేవుడు ఆత్మరూపంగా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. చిత్తుని ఎక్కడ వెతికి పట్టుకుంటారు మీరు? చిత్తు ఎక్కడ వెతికి పట్టుకోవాలో తెలిసినా, చిత్తు ఎక్కడుందని అడిగే సంకల్పం వెనకాల ఉందా? చిత్తు అక్కడ పట్టుకోవాలి దాన్ని. కాబట్టి అంటే నామరూపాలను మీరు జోడించుకుంటూ పోతే ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అవడానికి శుభ్రమైన వస్త్రము, ఆఖరికి శకుంతలా దుష్యంతుల విహారోద్యానముగా తయారైంది అది. దాన్ని అమ్మకానికి పెడితే 100,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 కోట్లు వస్తాయి. ఏముందండి, ఏమి లేదు, శుభ్రమైన వస్త్రం తప్పింగేలా. అది సంగతి. ద్వైత అద్వైత ద్వైతాద్వైతముల పేచీలన్నీ ఇగో ఇక్కడే ఉన్నాయి. చిత్తుకి శక్తి జోడిస్తే అంతర్యామన్నామా? చిత్తు శక్తి ఒకటా రెండా? ఒకటంటే అద్వైతం, రెండంటే ద్వైతం. ఒకటే అవుతుంది రెండు, ఒకప్పుడు ఒకటండి, ఇంకోప్పుడు రెండండి, అప్పుడు ద్వైతాద్వైతం. ఇప్పుడు భార్యాభర్త ఒకటా రెండా అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్ని సందర్భం అలాగే ఒక ఆన్సర్ చెప్పేసి సెటిల్ చేయడానికి వీల్లేదు. ఆమెకు నచ్చుబాటు అయినప్పుడు ఒకటి, ఆమెకు నచ్చుబాటు కాలేప్పుడు రెండు, అలాగే ఆమె కాకపోతే కూడా ఆయనకి రకరకాలుగా ఉంటుంది. అనుబంధం అనేది అనేక రకాలుగా ఉంటుంది, దాంట్లో ఆటుపోటు ఉంటాయి. సముద్రానికి ఆటుపోటు ఉంటుంది, ఒకప్పుడు సముద్రం వెనక్కి పోతుంది, ఒకప్పుడు సముద్రం ముందుకు వస్తుంది. ఎంత ఎత్తు వస్తుంది అనుకుంటున్నారు? అంటే దీనికి ఏదో పేరుంది. సో ఏమంటారు, ఆటుపోటు తెలుగులో అన్నాము, టైడ్స్, హై టైడు లో టైడు. హై టైడు లో టైడు అసలు ఏ లెవెల్లో ఉంటుందో మీకు ఐడియా ఉందా? హై టైడ్ అంటే ఒక 10 మీటర్స్ పైకి వస్తుంది, లో టైడ్ అంటే ఎక్కడికో పోతుంది. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఇర్మా అనో తుఫాన్ ఒకటి వచ్చింది అమెరికాలో. నేను అమెరికా తుఫాన్లే తెలుసు, నాకు ఇండియా తుఫాన్లు నాకు గుర్తు పేర్లు. ఇర్మా అనో తుఫాన్ వచ్చింది. ఇర్మా తుఫాన్ వచ్చినప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్లో, అది ఫ్లారిడాలో ఉండే టౌన్లో, ఆ వాటర్ ఎంత వెనక్కి పోయిందంటే వీళ్ళు గత 10 తరాలలో ఎప్పుడూ చూడని భూభాగం కంటపడింది. ఎప్పుడూ చూడలేదు ఇలాగంటే భూభాగాన్ని. ఆ వాటర్ అంత వెనక్కి పోయింది, సముద్ర జలం ఏవేవో బయటపడ్డాయి. సరిగ్గా 2 గంటల తర్వాత అదంతా ముసు, అదంతా నీరు నిండిపోయి సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్ కూడా నిండిపోయింది. 10 మీటర్ల టైడ్ వస్తుంది, అటుపోటు ఉంటాయి. అలాగే ఈ భార్యాభర్తల మధ్య అనుబంధాల్లో కూడా అటుపోటు ఉంటాయి. అంచేతను చాలా నిబ్బరంగా నిర్వహించుకు రావాల్సి ఉంటుంది. అస్తు, కాబట్టి ద్వైతమా అద్వైతమా అంటే యు కెనాట్ టెల్. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు సెటిల్. అంచేతనే ఈ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు చిత్తు శక్తి ఈ రెండు ఒకటా వేరువేరా అనే పాయింట్లో వాళ్ళు బోల్తపడిపోయారంతే. దే కుడ్ నాట్ సెటిల్. ఎవడో ఒకడు ఉంటాడు, ఓ శంకరుడు ఉంటాడు. ఒక శంకరుడు కనపడ్డాడు నాకు, మళ్ళీ ఒక స్వామి రామతీర్థం కనపడ్డాడు. అంటే ద్వైతాన్ని కంటిలో కలికానికి కూడా దగ్గరికి రానివ్వకుండా దూరం పెట్టిన మహాత్ములు ఎవడో కొద్దిమంది కనపడతారు. నేను చూసిన అంతలో శంకరులు ఎలాగో ఉన్నదే, రామతీర్థ, అలాగే మన ఓంకార్ స్వామి ఓంకార్, ఆయన కూడా ద్వైతాన్ని అసలు దగ్గరికి రానివ్వరు. అంత నిష్ఠ
ఆ తత్వమునందరి గట్టి నిష్ట. ఆ నిష్ట సడలినదనుకోండి, శివశక్తి అంటూ ఉంటాడు. శక్తి శివ, శివశక్తి అంటూ ఉంటాడు. నిష్ట సడలినప్పుడు, నిష్ట పోయిందనుకోండి, పోయితే భూదేవి శ్రీదేవి సమేత అని ఇలా మొదలు పెడతాడు. రామానమంటే సీతా హనుమద్ భరత శత్రుఘ్న లక్ష్మణ సమేత రామ అంటాడు. ఏమో ఎంత పెట్టాడో సంసారం. రామాండవు రామాండ ఇంత పొడుగు ఉంటే కానీ రామాండ. పూజ చేసినప్పుడు పాద్యం సమర్పయామి, శ్రీరామాయ నమః పాద్యం సమర్పయామి అనొచ్చు కదా. అండవు హనుమత్ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి. ఒక పాద్యం తర్వాత ఏమొస్తుంది, అర్ఘ్యం వస్తుంది కదా, శ్రీరామాయ నమః అర్ఘ్యం సమర్పహ. మళ్ళీ మళ్ళీ పురాణం అంతా. అంటే వాడి భయం ఏమిటంటే మనం అలా అనకపోతే హనుమంతుడిని వదిలిపెట్టేసినట్టు అయిపోతుందేమో, భరతుడిని వదిలిపెట్టినట్టు అయిపోతుందేమో, శత్రుఘ్నుడిని వదిలిపెట్టినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి ఏదైనా కోపాలు వస్తాయేమో అని వీడి బెంగ. మరి రిచువలిస్ట్ అంటే అలా ఉంటాడు. ద్వైతంలో అచితు శక్తి. కొంతమంది ఏం చేశారు, నింబార్కాచార్యుడు వల్లభాచార్యుడు వాళ్ళు ఏం చేశారంటే అటు ద్వైతము కరెక్టే అద్వైతము కరెక్టే అన్నారు వాళ్ళు. అదెలాగా, ఎందుకంటే అద్వైతమేమో తత్వం చెప్తూ ఉంటుంది, ఆ తత్వమునందలే అభిరుచి రుచి ఉంటుంది, దాని కారణంగా అద్వైతాన్ని నిరసించటానికి మనసు ఒప్పదు. అట్ ది సేమ్ టైం మళ్ళీ శ్రీకృష్ణుడు గోపికలు రాసలీల ఇది ఈ ఈ ఘట్టం ఉంది చూసారా, ఈ ఘట్టానికి మనస్సు మీద పెద్ద ప్రభావం ఉంటుంది. ఆ ఘట్టాన్ని బాగా వల్లించి 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 దాని ప్రభావం ఉంటుంది. దాంతో ద్వైతం కావాలి, దాంట్లో ద్వైతం అవసరం. ద్వైతం లేదే అదంతా కుదురుతుంది. కాబట్టి ద్వైతము అద్వైతము రెండు కలిపి పెట్టుకోవడం. రెండు పరస్పర విరుద్ధములు కదా, అవి ఒకచోట చేరవు. చేరకపోయినా చేర్చేయటమే అంతే. అఘటిత ఘటనా పటీయసి మాయా, చేరని వాటిని కూడా చేర్చిపెట్టేది మాయ ఉంటుంది. అంచేతనే దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ ఈశ్వర ఈ వ్యామోహమును కలిగించే మాయ నుండి నన్ను రక్షించుము అని ప్రార్థిస్తారు. బివిచింగ్ మాయా అన్నారు. బివిచ్ బివిచ్ అంటే వ్యామోహం పెట్టేటువంటి మాయ. కాబట్టి ఈ విధంగా ఉన్నది వస్త్రమే. ఆ దృష్టాంతంలో ఉన్నది వస్త్రము. ఎటువంటి వస్త్రము అండి, శుభ్రమైన వస్త్రము. అక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చారు మీరు, దుష్యంతా శకుంతలు శకుంతలా దుష్యంతులు విహారం చేసే ఉద్యానము అక్కడికి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా పోలిగుందా, ఆ టాపిక్ మొదలెక్కడైంది ఆఖరి ఎక్కడికి వచ్చారు. ఆ రకంగా ఉన్నది ఒకే ఒక చైతన్యం. ఆ చైతన్యమే జగత్తులో ఉండే విజ్ఞానంగా ప్రకటమవుతుంది, జగత్తులో ఉండే శక్తిగా అదే ప్రకటమవుతుంది, జగత్తులో ఉండే ద్రవ్యముగా కూడా అదే ప్రకటమవుతుంది. ఈ ద్రవ్యము నుండి వచ్చేటువంటి ఈ పశుపక్ష్యాది దేహములు మనుష్య దేహములు ఇటు ఇన్ని రూపములుగా అదే ప్రకటమవుతుంది, ఆ చైతన్యమే ప్రకటమవుతుంది. ఈ పశుపక్ష్యాది మనుష్యాది దేహముల యందు ప్రకటమవుతూ ఉండేటువంటి క్రియాశక్తి విజ్ఞానశక్తి రూపంగా కూడా అదే చైతన్యం ప్రకటమయ్యి అంతటా చైతన్యము యొక్క విలాస తప్ప మరేదీ ఉండదు. కానీ అందరికీ ఆ చైతన్యం మటుకు కనపడనే కనపడదు, ఈ విలాసయే కనపడుతుంది. ఇదే మహామాయ. సరిపడిందండి. దీనికి నటరాజ దృష్టాంతం చెప్పారు. నటరాజ దాన్ని ఆనంద కుమారస్వామి, ఆక్టావియో పాస్ మొదలైన ఫిలాసఫర్స్ చాలా ప్రేమగా దాన్ని మన దేవదత్త పట్నాయక్ కూడా బాగా నిరూపిస్తాడు. అక్కడ ఏమిటంటే నటరాజే ఉంటాడు, ఇంకెవళ్ళు ఉండరు. నటరాజ్ నటరాజ్ ఆయన శివుడు ఉంటాడు. శివుడు అంటే చైతన్యం. ఆ శివుడు కదలడం ప్రారంభిస్తే నటరాజ్ అవుతాడు. రాజ్ అంటే చైతన్యం. రాజ్ రాజులు దేపుతావు చైతన్యం. ఆ చైతన్యంలో కదలిక వస్తుంది నట ఏమండి. ఆ కదలికకే శక్తి అని పేరు. కాబట్టి శివుడు కాస్త ఇలా ఇలా అనగానే శివశక్తి అయిపోయినాడు.
ఏమంటే ఆ శక్తిలో నుండి భూగోళం, అంతరిక్షం, భూమి అన్నీ అన్నీ వస్తాయి. ఆ శక్తియే అలాగ, ఆ శక్తియే డ్యాన్స్ అవుతుంటే ఆ డ్యాన్స్లో ఒక రూపం అంతరిక్షం, ఒక రూపం స్వర్గం, ఒక రూపం భూమి, సకల ప్రాణులు దాంట్లోనే ఉంటాయి. అంతా నటరాజు తప్ప ఇంక వేరే ఏమీ లేదు. అలాగ మంచిది. శ్లోకం ఒకసారి అనేసిద్దాము. స్వతశుభ్రోత్ర ధౌత స్యాత్ ఘట్టితోన్న విలేపనాత్ మశ్యాకారైర్లాంఛిత స్యాత్ రంజితో వర్ణపూరణాత్. ఇది దృష్టాంతం. ఇక దార్ష్టాంతికానికి కొద్ది గొప్ప అన్వయించి మనం ముందుకు వెళ్దాము. తర్వాతి క్లాస్లో చెప్పుకోవచ్చు. ముందు అసలు కొంచెం అన్వయిద్దాం, లేకపోతే ఊరికే బొమ్మ గురించి పాఠం చెప్పుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. స్వతశ్చిదంతర్యామీతు మాయావీ సూక్ష్మ సృష్టితః సూత్రాత్మా స్థూల సృష్ట్యైవ విరాడిత్యుచ్యతే పరః స్వతః చిత్ అంతర్యామీ తు మాయావీ సూక్ష్మ సృష్టితః సూత్రాత్మా స్థూల సృష్ట్యా ఏవ విరాట్ ఇతి ఉచ్యతే పరః. పరహతో మొదలు పెట్టాలి. పరః పరమాత్మ స్వతః, స్వతహాగా చిత్ చైతన్యస్వరూపుడు. అది పరమాత్మ అంటే ఎవరో తెలుసునా? స్వతహాగా పరమాత్మకు మీరు ఇంక ఇవన్నీ పెడితే ఏదేదో అవుతుంది. అవేం పెట్టకండి. స్వతహాగా ఏమిటి అంటే చిత్. ఎలక్ట్రిసిటీ ఏమిటండి అంటే ఫ్యాన్ అండి, దీపం అండి, టీవీ అండి, అలా మొదలు పెడితే అది అది పద్ధతి కాదండి. ఎలక్ట్రిసిటీ స్వతహాగా ఏమిటో చెప్పండి. అంటే చార్జెస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఛార్జ్ అని ఏదో అలా చెప్పాల్సి ఉంటుంది. సంథింగ్ లైక్ దట్ యూ హ్యావ్ టు టెల్. సూర్యుడు స్వతహాగా ఏమిటి అన్నారనుకోండి, అంటే మా దేవాలయంలో సూర్యుడి పక్కన ఛాయాదేవుందని అలా మొదలు పెడితే ఎలాగండి? అప్పుడే దేవాలయం దాకా వెళ్ళిపోతే ఎలాగా? సూర్యుడు స్వతహాగా ఏమిటి? ప్రకాశము, అంతే కదా. అలాగే పరమాత్మ స్వతహాగా, స్వతహాగా అంటే దానికి చిలవలు పలవలు చేర్చకుండా ఏమిటి అంటే ఏరూక చిత్ పరమాత్మ. ఇప్పుడు మీరు పరమాత్మను దర్శించాలంటే, పరమాత్మనుతోటి మీరు సంబంధం ఏర్పరచుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, లోపలికి వెళ్ళాలి. లోపలికంటే అర్థం ఏంటి? దేహం, దేహం జడం. మనకి పరమాత్మ చిత్తు, దేహం జడం. దేహం లోపలే ఉంది, కదులు కదలికలు ఉన్నాయి, చేతులు కాళ్ళు కదలికలు ఉన్నాయి. కదలిక కూడా జడమే, ఎనర్జీ. దాని లోపల ఏముంది? బుద్ధి, సంకల్పం ఉన్నది. సంకల్పాన్ని బట్టి కదలిక. సంకల్పం కూడా జడమే రబాబు. దాని లోపల ఏముంది అంటే చిత్, చిత్ కలదు. సంకల్పమునకు లోపల ఏముంది? వెలుగు కలదు, ఆ జ్ఞానప్రకాశము కలదు. ఆ ఎరుక, ఎరుక అంటారు. ఎరుకని వేమన అన్నాడు, వేమన గారు ఎరుక అన్నాడు. సంస్కృతంలో చిత్ అన్నారు. సో ఇంగ్లీష్లోకి వచ్చేప్పటికీ రంగనాథానంద మొదలైన వాళ్ళు కాన్షియస్నెస్ విత్ క్యాపిటల్ సి అన్నారు. స్వామి వివేకానంద అయితే నాలెడ్జ్ అబ్సల్యూట్ అన్నాడు. ఆ చిత్తుకి పెట్టుకున్న పేర్లు. అక్కడ మన నిసర్గదత్త మహారాజ్ ఏమన్నారంటే అవేర్నెస్ అబ్సల్యూట్ అన్నారు. ఆ చిత్తుగా వీళ్ళు అన్నీ పెట్టుకున్న పేర్లు. ఎన్ని పేర్లున్నా పర్వాలేదు, మీరు చిత్తుని చిత్తుగా గుర్తుపట్టడం అలవాటు చేసుకోవాలి. చైతన్యం అని ఒకటి వినపడుతుంది, చిదేవ చైతన్యం. చిత్తుకే చైతన్యం అని పేరు. చిత్తు మీద అనా అనే ప్రత్యయం చేర్చి ఆదివృద్ధి చేస్తే చైతన్య, చైతన
ఆ గుణం చేస్తే చేతన, వృద్ధి చేసి అప్రచయం పెడితే చైతన్య. ఆయన అదే దాన్నే బుడగ ఊదినట్టు, బుడగ తీసుకుని దాన్ని ఊతే ఇంతలా కనపడుతుంది. అలాగే చిత్ అనే మాటను తీసుకుని కొంచెం ఊదితే చేతన, ఇంకొంచెం ఊతే చైతన్య. అంతే, ఆ పదాలని ఊదడమే, అంతకంటే ఇంకేం లేదు. ఆ పదాలని అలాగా ఒకప్పుడు పదాలని మింగేస్తారు, ఒకప్పుడు పదాలని ఊది పెద్దవి చేస్తారు. చిత్తుని ఊది పెద్ద చేస్తే చైతన్యం అయింది. పదాలని మింగేస్తారు కొంతమంది. గోదా శబరి, గోదా శబరి, గోదా అనే నది, శబరి అనే నది కలిసి గోదా శబరి. ఆ శబరి కలిసి వరకు గోదా, గోదా శబరి. గోదా అంటే జనాలు మర్చిపోయారు. గోదా అంటే ఈ తిరుప్పావై గోదా అనుకుంటారు అందరూ. అసలు జనాలకి గోదా అనే ఒక నది ఉందని కూడా తెలీదు, ఎందుకంటే ఈ తిరుప్పావై హడావిడిలో పడిపోయారు. సో గోదా శబరి, శబరి కలిసిందే. మేము చిన్నప్పుడు అనేవాళ్ళం, ఎరా శబరి కలిసింది రా, రంగు నీరు ఎర్రబడింది అని అనేవాళ్ళం. శబరి కలిసిందంటే నీరు ఎర్రగా ఉంటుంది అన్నమాట. గోదా శబరి, గోదా శబరి అని 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 ఆ షా డ్రాప్ చేసేసారు. షా పలకరు మన వాళ్ళు. గోదావరి, ఆ బాని వా చేయండి, గోదావరి. ఆ బాని కూడా డ్రాప్ చేసి గోదావరి దగ్గర తేలింది అది ఆఖరికి. అలా పదాలని మింగేయడం, అక్షరాలని మింగుకుంటూ పోవడం. సో కాబట్టి చిత్ అది స్వత, అదే పరమాత్మ. పరమాత్మ అంటే స్వతహాగా చిత్. కాబట్టి ఇంకా అద్వైతం అని వేరే చెప్పక్కర్లా, అదే అద్వైతం. అంటే తూ కానైతే మాయావి, మాయాశక్తితో కూడినదై అంతర్యామి, అంతర్యామి యగును. బట్టకి గంజి పెట్టినట్టుగా ఆ మాయాశక్తిని జోడించారు చిత్తుకి, అదే అంతర్యామి. అంతర్యామి అనే మాట ఈశ్వర అనే మాటకి పర్యాయము. ఈశ్వర అన్నా అంతర్యామి అన్నా ఒక్కటియే. ఏమండి అయింది, అంతర్యామయ్యాడు ఈశ్వరుడు, అంతర్యామయ్యాడు. అంతర్యామి అయిన తర్వాత ఇంకా ఖాళీగా కూర్చోవడం ఉండదు. సూక్ష్మ సృష్టిత, సూక్ష్మ భూతములను సృష్టించుట వలన సూత్రాత్మ, హిరణ్యగర్భుడు లేదా సూత్రాత్మ అయినాడు. ఎవరు? ఆ పరమాత్మే అంతర్యామిగా ప్రకటమై మాయాశక్తితో కలిసి అంతర్యామి అయి ఆ శక్తిని వినియోగించి సూక్ష్మభూతములను సృష్టించినాడు. సూక్ష్మభూతములంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటి సమాహార స్వరూపము. దానికే హిరణ్య గర్భుడు అని పేరు. విజ్ఞానము, శక్తి, ఇది ఆ సూక్ష్మ సృష్టి చేస్తే అది సూత్రాత్మ, దానికే హిరణ్య గర్భుడు అని పేరు అయినాడు. స్థూల సృష్టి అయివ, స్థూల భూతముల సృష్టిచే మాత్రమే విరాట్, విరాట్ పురుషుడు ఇది అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. సూక్ష్మభూతములు సృష్టించి ఊరుకుంటాడా? మరి ఎనర్జీ సృష్టించి మ్యాటర్ సృష్టించద్దా? విజ్ఞానము సృష్టించాడు, దాని నుంచి ఎనర్జీ సృష్టించాడు, దాని నుంచి మ్యాటర్ కూడా సృష్టించాడు. మ్యాటర్ కూడా సృష్టిస్తే మీకు ఈ బ్రహ్మాండము అంటే అండము రూపంగా ఆ పరమాత్మయే గలడు వాస్తవంలో. అది దానికి విరాట్ పురుషుడు అని పేరు. విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసిన? వివిధం రాజ్యతే ఇది విరాట్. అది విరాజ్య శబ్దం, విరాజ్య శబ్దం, జకారాంత శబ్దం. ప్రథమ ఏకవచనంలో విరాట్ అవుతుంది, ఆ జాటా అవుతుంది. సో ఏదో జలాంజషు ఝషి అనో అదే జలాంజషోంతే అనే సూత్రం చేతను జాయి వావసానే టా అవుతుంది, డాయి టా అవుతుంది, సంథింగ్ లైక్ దాట్. కాబట్టి వివిధం రాజ్యతే అనేక నామరూపములుగా ప్రకటమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు దుష్యంతా శకుంతులు విహరించే ఉద్యానము అంటే అన్ని రూపాలుగా వస్త్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అలాగే ఈ చైతన్యమే ఇన్ని రూపములుగా ప్రకాశించుచున్నది, కనుక విరాట్ అని పేరు పెట్టారు. చూసారా, ఒకే పరమాత్మ ఇన్ని రూపములుగా ప్రకటమగుచున్నది, ఒకే వస్త్రము
ఒక పెద్ద క్యాన్వాస్ చిత్రముగా తయారైన విధంగా ఒకే పరమాత్మ ఇన్ని రూపములుగా ప్రకటమగుతున్నాడు. ఈ విధంగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇది మానేసి న్యూమరాలజీలని లేకపోతే మరో ఆలజీ అని జమాలజీ అని ఇలాంటి విశ్వాసములు కొన్ని అయోగ్యములుగా కూడా ఉంటాయి విశ్వాసాలు. తర్వాత నీకు లాభం కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది అంటూ ఉండడం. లాభం కలిగితే ఏం లాభం కలుగుతుంది? ఉన్నది డబ్బుకి ఇంకొంచెం తోడవుతుంది. అది లాభమాది? అది లాభమాది? ఉన్న డబ్బు కొంత తగ్గిందనుకోండి, అది నష్టమా? యు నెవర్ నో. కాబట్టి కేవలము గతానుగతికంగా అలా పోతో ఏవో రిచువల్స్ అని విశ్వాసాలని వాటిల్లో యోగ్యత ఉండి లేక ఆ ధోరణిలో పోవడం అన్నది అది ఆస్తికులకు యోగ్యమైన దారి కాదు. అది ఆస్తికులు ఎలా ఉండాలంటే అసలు ఈ జగత్ ఎలా పుట్టిందిరా, చైతన్యము మాయాశక్తి సూక్ష్మభూతములు అలాగొచ్చిందా, ఓహో ఇది విరాట్ పురుషుడా అని ఆ విధమైన విచారం చేసి ఇట్లా ఆస్తికులు ఉండాలి. అది ఒక సాయంకాలం విచారం అంటే అలా ఉండాలి. దానికి కొంత స్థాయి ఉండద్దు. శ్లోకం అనేసిద్దాము. స్వతశ్చిదంతర్యామీతు మాయావీ సూక్ష్మ సృష్టిత సూత్రాత్మా స్థూల సృష్ట్యైవ విరాడిత్యుచ్యతే పరః. తర్వాత శ్లోకం వస్త్రాభాస స్థితాన్నని ఉంటుంది. అవునండి, అదేనా తర్వాత శ్లోకం? ఇది బుధవారం నాటి క్లాసులో చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.